భార్యని కట్టుకున్న భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన రాజమండ్రి జాంపేటలో చోటు చేసుకుంది. తన భార్య సుధారాణి ఉరివేసుకుని చనిపోయిందని పోలీసులకి బంధువులకి సమాచారం ఇచ్చి పరారయ్యాడు న్యాయవాది ప్రభాకర్. విషయం తెలుసుకున్న సుధారాణి తల్లిదండ్రులు తమ అల్లుడే హంతకుడంటున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంత ఈడి ఇంత ఎదవన్నారా ఎదవ అనుకోలేదండి మేము. ఈడు చాలా హింసించేటటువంటి పాపని అయితే అమ్మ ఏదో తెలుసో తెలియకో పెళ్ళి అదే భార్యాభర్తల మీద సమస్యలు వస్తాయి, అవి కొంచెం సర్దుకోవాలమ్మా అని మీరు నచ్చ చెప్పేవాళ్ళు. అలా కాదు నానా, నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను. పక్కా వచ్చండి, ఆత్మహత్య అనే సమస్య లేదండి, పక్కా చంపేశాడండి. చంపేసి ఆ కిటికీ దగ్గర తాడటి కట్టేశాడండి. ఆ కొడుకును కూడా పీకి తాడు బిగించేసాడండి. గబుక్కు తుళ్ళు పళ్ళు వేసి గబుక్కులు లాగేసుకున్నాడు.